డియర్ ఆస్ప్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము ఇది ట్వంటీ థర్డ్ మార్చ్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఎవ్రీ టెస్ట్ ఒక యూనిట్ నుంచి కండక్ట్ చేస్తూ తర్వాత అన్ని యూనిట్స్ పైన ఒక సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది తర్వాత ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సెక్షన్ ఏ నుంచి అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ బి నుంచి టోటల్గా ఫైవ్ ఫైవ్ యూనిట్స్ చొప్పున టెన్ యూనిట్స్ ఉంటాయి సో ఒక యూనిట్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ అంటే యూనిట్లో ఉండే చాప్టర్సే చాలా తక్కువ అయినా కూడా ప్రతి ఒక్క మైక్రో టాపిక్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మీ చేత టోటల్ రివర్స్ ఇంజనీరింగ్లో సిలబస్ కంప్లీట్ చేయించాలి ఇన్ ద ఫామ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనే లక్ష్యం ఇందులో ఉంది సో ఇలానే సెక్షన్ వన్ సెక్షన్ ఏ బి పేపర్ టూలో కూడా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పైన ఫైవ్ యూనిట్స్లోని ఫైవ్ ఫుల్ వన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్తో కూడినటువంటి టెస్ట్ కండక్ట్ చేస్తామన్నమాట అంటే ఒక యూనిట్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ ఇస్తూ టోటల్ టె ఫైవ్ యూనిట్స్ పైన ఫైవ్ వన్ ఫిఫ్టీస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ ఇంటూ వన్ ఫిఫ్టీ అంటే దాదాపు సెవెన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ తోటి ఈ టోటల్ పేపర్ టూలోని ఒక సెక్షన్ నుంచే యూనిట్ వైజ్గా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇలాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా ఫైవ్ యూనిట్స్ ఉంటాయి ఫైవ్ ఫుల్ లెంత్ యూనిట్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అనమాట అంటే ఫుల్ లెంత్ అంటే ఒక యూనిట్ నుంచి టెన్ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ కాకుండా వన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ ఇస్తూ కండక్ట్ చేయడం ఇలా మొత్తం మనకి ఇందులో ఫైవ్ టెస్ట్ ఉంటాయి ఇందులో ఫైవ్ ఉంటాయి సో ఇలా ఫైవ్ ఫైవ్ చొప్పున ఉంటాయి అలానే ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి దీనిలో ఒక ఫోర్ కండక్ట్ చేస్తాం ఓకే ఇలా మనం ఫుల్ లెంత్ టెస్ట్ కండక్ట్ చేస్తూ సెక్షనల్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది మనందరం ఇప్పటివరకు ఓల్డ్ యాప్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని నుంచి కొంచెం ఎగ్జిట్ అవ్వండి స్పీడ్గా దాని నుంచి మీరు పోర్టల్ మోడ్లోకి రండి డెస్క్ టాప్ వర్షన్లో టెస్ట్ రాయడానికి ట్రై చేయండి సిబిటీ బేస్డ్గా కనుక ఫ్యూచర్లో మనకి ఈ మెయిన్స్ గ్రూప్ వన్ లాంటివి గ్రూప్ టూ లాంటివి కండక్ట్ చేస్తే గ్రూప్ టూ మెయిన్స్ కండక్ట్ చేస్తే అండ్ ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేసే పరిస్థితి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇలాంటి పోర్టల్ మీకు హెల్ప్ అవ్వచ్చు ఇది డెస్క్ టాప్ వర్షన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఆన్లైన్ డాట్ కేపిఎస్ ఢిల్లీ డాట్ కామ్ ఇది ఆన్లైన్లో మీకు డెస్క్ టాప్ వర్షన్లో అవైలబుల్ ఉంది దానిలో మీరు టెస్ట్ రాసుకోవచ్చు టోటల్గా ఇందులో ఫోర్ థౌసండ్ ఎంసీక్యూస్ సైంటిఫిక్గా మనం అసెస్ చేసి కవర్ చేయడం జరుగుతుంది ప్రతి మైక్రో సిలబస్ టాపిక్ పైన సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే సిలబస్ని కరెక్ట్గా కవర్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది మీరు ఒకసారి చూడండి కావాలంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్కి సంబంధించి మనకి టోటల్ సెక్షన్లో ఒక యూనిట్కి సంబంధించి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ పైననే శాతవాహన సిక్స్ వాకుస్ అండ్ రిలీజియస్ కండిషన్ లిటరేచర్ ఆర్ట్ అండ్ ఆర్టిక్చర్ అని ఈ మైక్రో లెవెల్ టాపిక్స్ పైననే దాదాపు ఒక హండ్రెడ్ ఎంసీక్యూస్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇలా హండ్రెడ్ ఎంసీక్యూస్ ఇవ్వాలంటే ఒక శాతవాహనస్ పైన మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంసీక్యూస్ సెట్ చేయాలి అలా ఇక్స్వాకుస్ పైన అంటే ఏ ఒక చిన్న కార్నర్ కూడా విడిచిపెట్టడానికి లేదు ఈ లిటరేచర్ అనే థీమ్ పైననే మీకు ఒక హండ్రెడ్ ఎంసీక్యూస్ కవర్ అవుతాయి దీనివల్ల ఇలా ఒక యూనిట్ నుంచి మనం టోటల్గా వన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ని సిలబస్ని కవర్ చేయడానికి మెటీరియల్ రూపంలో తయారు చేసి ఇస్తున్నట్టుగా ఉంటుందన్నమాట సో ఒక ఎంసీక్యూ ఇచ్చామంటే కి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్స్ పైన ఒక ఎంసీక్యూ అది లిటరేచర్ పైన ఇంకొకటి ఆర్కిటెక్చర్ పైన అలా ఇక్ష్వాకు సంబంధించి మైక్రో ఈవెన్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ హౌ దే హావ్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఎకనమిక్ రిలీజియస్ కండిషన్స్ ఇలాంటి వాటిపైన కూడా మనము డీప్గా కవర్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క టాపిక్ని సో డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది సో ఈస్టర్న్ చాలుక్యూస్ ఆఫ్ వేంగి ఆంధ్రచోళ సొసైటీ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే ఈ మైక్రో టాపిక్స్ పైన కూడా ఇలా మనం ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ వన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ చొప్పున ఇలా ఫైవ్ యూనిట్స్కి ఫైవ్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తాము సెవెన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ ఇక్కడ అయ్యాయి తర్వాత మనకి ఈ సెక్షన్ ఏ పైన టోటల్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ ఉండబోతుంది ఆ తర్వాత సెక్షన్ బి కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతుంది ఇలా ఒక్కొక్క సెక్షన్ పైన సిక్స్ సిక్స్ టెస్ట్ కండక్ట్ చేస్తూ వస్తే ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి టూ పేపర్స్ పైన అంటే ట్వంటీ ఫోర్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో ఫోర్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఫోర్ సెక్షన్స్ పైన కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎయిట్ టెస్ట్ అనేది ఇందులో ఫుల్ లెంత్ యూనిట్ వైజ్ టెస్ట్ అండ్ సెక్షనల్ టెస్ట్ అండ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట సో ఇది మన ప్రోగ్రామ్ ఓరియంటేషన్ దీన్ని మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా ఇప్పుడే మనం ప్రిపరేషన్ స్ట్రాటజీని స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ అండ్ ట్వంటీ థర్డ్ మార్చ్ ఓకే దీనికి సంబంధించి ఇతర వివరాలు తెలుసుకోవాలంటే మా అశోక్నగర్ వికాస్ బుక్ స్టోర్ పైన ఉన్న క్యాంపస్లోని అడ్మినిస్ట్రాఫ్ని అడిగి తెలుసుకోవచ్చు అలానే ఆర్టీసీ క్రెస్టోర్ క్యాంపస్ ఉంది సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ